జనగోళ ప్రేక్షకులు స్వాగతం సుస్వాగతం. నా పేరు కెలపతి వెంకటరమ. మేము అనిత చారిటబుల్ ట్రస్ట్ అనేసి ఓ ట్రస్ట్ పెట్టి నేటికి సుమారుగా రెండు సంవత్సరాలు కావస్తుంది. ఆ ట్రస్ట్ పేరున నేను హారికన్ అమ్మాయికి చనిపోతే అమ్మాయికి 12,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. అట్లాగే ఇద్దరు పిల్లలు చదువులు ఆగిపోతే ఆ చదువు ఖర్చుని చెప్పి 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను చెప్పుకోవాలి కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఇప్పుడు అదే పేరున అనిత క్రియేటివ్ గ్రూప్ అని 10 మంది మేము కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. ఆ గ్రూప్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అది గ్రూప్ తయారు చే పెట్టడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో మీకు ముందు తెలియపరుస్తాను. అవేంటంటే, నాకు అనిత అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి 8 సంవత్సరాలు మృత్యుతో పోరాడింది. టీబీ మెనింజైటిస్ అనే వ్యాధి ఆ అమ్మాయికి 4 సంవత్సరాల వయసులోనూ సోకితే, ఆ అమ్మాయి మృత్యుతో 8 సంవత్సరాలు మంచం మీద ఉంటే పోరాడి మొన్న 2018 ఆగస్టు 15వ తారీఖున చనిపోయింది. ఆ అమ్మాయితో నాకు చాలా అటాచ్మెంట్ ఎక్కువ. ఈ విషయం మీద అప్పుడే నేను ఆలోచించాను. అప్పుడు నాకు ప్రభుత్వం సహాయం కానీ ఏ సహాయం లేదు. నేను జర్నలిస్ట్గా 25 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. కానీ ఎవరి వద్ద నుంచి కూడా ఎటువంటి సహాయం లేక అమ్మాయి వైద్యం చేయించుకునే శక్తి కూడా అప్పుడు నాకు లేదు. ఆ విషయం మీద ఏంటంటే, అమ్మాయిని నేను దూరం చేసుకోగలిగాను. ఇలాంటి పరిస్థితి మరలా పిల్లల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఇలాంటి వ్యక్తులు చాలామంది నిరుపేదలు ఉన్నారు. వైద్యం కూడా చేయించుకునే శక్తి లేక పిల్లల్ని ఇలా దూరం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ గురించే నేను చారిటబుల్ ట్రస్ట్ ఈ గ్రూప్ క్రియేట్ చేశాను. ఈ గ్రూప్లో మేము 10 మంది ఉన్నాం. మొత్తంగా ఇందులో 2 లాయర్లు, నెక్స్ట్ 2 డాక్టర్లు, నేను ఒక్కడే జర్నలిస్ట్ని, మిగతా 5 కూడా వ్యాపారస్తులే ఉన్నారు. ఈ 10 మంది కూడా ఫోటోల గురించో, నెక్స్ట్ స్వలాభం ఆపేక్షించి మేము ఈ క్రియేటివ్ గ్రూప్ క్రియేట్ చేయలేదు. మా సొంత కష్టార్జిత నుంచి నెలకి ఇంతనే తీసి, నెలకి 4,000 రూపాయలు చొప్పున తీసి 10 మంది గ్రూప్ కూడా మేము సేవ చేద్దాం అనేసే పేద పిల్లలకు కానీ, ఎటువంటి ప్రాణికి నోచుకొని ముసలి వాళ్ళు కన్నబిడ్డలు విడిచిపెడితే అనాథ శరణాలయాలు ఇలాంటి వాటికి ముఖ్యంగా మేము సహాయం చేద్దామనే ఒకే ఒక ఎయిమ్తో మేము ఈ క్రియేటివ్ గ్రూప్ మొదలెట్టాం. దీనికి స్పాన్సర్స్ కానీ ఎవరు మాకు అవసరం లేదు. సహాయం, ధన సహాయం కూడా ఎక్కడి నుంచి మేము ఆశించట్లేదు. మా కష్టార్జితంలో 10 మంది నెలకు సంపాదించిన కష్టార్జితంలోనే ఒక్కొక్కరు మేము 4,000 రూపాయలు చొప్పున తీసి 20,000 10 మంది అంటే 40,000 రూపాయలు వస్తుంది. ఈ 40,000 కూడా పేద ప్రజలకి, అంటే పేద పిల్లలకి చదువుల నిమిత్తం కానీ వాళ్ళ వైద్యం నిమిత్తం కానీ, తదుపరి పిల్లలు విడిచిపెడితే ముసలి వాళ్ళు ఏ ప్రాంతానికి నోచుకున్న వాళ్ళు ఎంతోమంది అనాథ శరణాలయంలోనే అక్కడ ఇక్కడ ఉంటున్నారు వాళ్ళందరికీ, ఇలాంటి వాళ్ళకి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఆ 40,000 రూపాయలు కూడా మేము ప్రతి నెల ఖర్చు పెడదామనే ఉద్దేశంతో ఈ క్రియేట్ గ్రూపు మొదలు పెట్టాం. ఇందులో ప్రతి ఒక్కరికి ద్వారాలు తెరవడం ఉండదు. అర్హత ఉన్న వాళ్ళకి స్వలాభ ఆపేక్ష లేకుండా ఉన్నవారికి మానవతా దృక్పథం కలిగి ఏదో ఒక గోల్ మనిషికి ఏంటంటే ఒక ఆశయం బలంగా ఉన్నవాళ్ళకి మాత్రమే ఆహ్వానిస్తున్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మా గ్రూప్లో చేరండి. తదుపరి ఈ గ్రూప్ తాలూకా నియమాలు కూడా వివరిస్తాం. ఈ గ్రూప్లో మేము 10 మంది ఉన్నామంటే ఇక్కడి నుంచి ప్రతి సండే ఈవినింగ్ 4 గంటలకి మా జనగోళ
ప్రెస్ ఆఫీస్ నుండి మేము మీటింగ్లు పెట్టుకొని కార్యక్రమాలు ఎలా చేయాలి ఏంటి అనేది నిర్ణయించుకొని చేయడానికి ముందుకు వస్తున్నాం. ఈ విషయం మీద ఎవరైనా సరే పేద పిల్లలు కానీ వయసు మళ్ళిన వాళ్ళు కానీ వైద్యం చేయించుకునే శక్తి లేని వాళ్ళు కానీ పేద పిల్లల చదువుల నిమిత్తం కానీ వాళ్ళ తిండి విషయంలో కానీ ఎటువంటి విషయంలోనూ సరే లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి తప్పనిసరిగా మేము ఒక ఫోన్ నెంబర్ ఇస్తాం. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. ఓకే, ఇంకా కొన్ని విషయాలతో రేపు మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి జనగోళ న్యూస్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జనగోళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మేము పోస్ట్ చేసే తాజా సమాచారం కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.